యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బిల్లుని చట్టం చేయడం కోసం ఇప్పుడు వేగంగా అడుగులు పడుతున్నాయి. వచ్చే వారంలోనే ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క ఉత్తరాఖండే కాదు, త్వరలో గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో కూడా ఈ బిల్లు అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పై రాజ్యాంగ రచన కాలం నుంచి ఎడతెగని పంచాయతీ కొనసాగుతూనే ఉంది. అమలు మాత్రం కావడం లేదు. ఇంతకీ ఈ చట్టం అమలు అంత ఈజీ కాదా? యూనిఫామ్ సివిల్ కోడ్ పై ఎందుకు వ్యతిరేకత వస్తోంది? మత సంస్థలు ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇది అమల్లోకి వస్తే ఏమవుతుంది? ఈ బిల్లు కావాలంటున్నది ఎవరు? అడ్డుకుంటున్నది ఎవరు? టేక్ ఏ లుక్. దేశంలోని పలు రాష్ట్రాలలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ తెరకెక్కనుంది. వచ్చే వారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి తాము అధికారంలోకి వస్తే యూసీసీని తీసుకొస్తామని ఉత్తరాఖండ్ ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చింది. హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 2022 మే 27న రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో సీఎం పుష్కర్ సింగ్ థామీ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో కమిటీ పదవీ కాలాన్ని మూడోసారి మరో 4 నెలలు పొడిగించారు. అయితే మరో 3-4 రోజుల్లో ఈ కమిటీ నివేదిక అందుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్కు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆమోదం తెలిపితే దేశంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను దీపావళి పండుగ తర్వాత నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో యూసీసీ బిల్లును సభ ఆమోదిస్తుందని అధికారులు చెబుతున్నారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఈ యూసీసీతో పాటు బహుభార్యత్వంపై నిషేధం విధించే బిల్ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న జంటలు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అయితే ఉత్తరాఖండ్ మాదిరిగానే గుజరాత్ రాష్ట్రంలో కూడా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అసోం ప్రభుత్వం కూడా త్వరలోని కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బహుభార్యత్వంపై రాష్ట్రంలో నిషేధం విధించనుంది అస్సాం సర్కార్. త్వరలోనే ఇందుకు సంబంధించిన బిల్ని ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్ ప్రస్తావన తీసుకొచ్చేందుకు సీఎం హిమంత బిశ్వ శర్మ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ సమావేశాల్లో బిల్ని ప్రవేశపెట్టడం కుదరకపోతే వచ్చే ఏడాది జనవరిలో జరిగే సెషన్లో తప్పకుండా తీసుకొస్తామని స్పష్టం చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్లో యాంటీ పాలిగమి అనేది ఓ భాగమని ఆయన తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. దీనివల్ల కలిగే లాభ నష్టాలపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో అసలు ఈ ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి అనే అంశంపై విశ్లేషిస్తే ఉమ్మడి పౌరస్మృతినే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. దీని అర్థం ఒకే దేశం ఒకే చట్టం. దేశంలో ఇప్పటి వరకు పెళ్లి, విడాకులు, ఆస్తి హక్కు, వారసత్వం ఇలా పలు అంశాల్లో ఒకే రకమైన చట్టాలు లేవు. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్ క్రిస్టియన్లు, పార్సీలకు ఎవరి మత చట్టాలు వారికి ఉన్నాయి. యూసీసీ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దై అందరికీ ఒకే చట్టం అమలవుతుంది. హిందువులకు ఒక రకంగా ఉంటే ముస్లింలకు మరో రకంగా, క్రైస్తవులకు ఒక రకంగా, ఆదివాసీలకు వేరొక రకంగా చట్టాలు ఉన్నాయి. మతాల వారీగానే కాకుండా రాష్ట్రాల వారీగా కూడా వేర్వేరు చట్టాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఏపీలో ముస్లిం చట్టాలు, గుజరాత్లో ముస్లిం చట్టాలు ఒకేలా ఉండవు. అలాగే పంజాబ్ హిందూ, కేరళ హిందూ ఆస్తి పంపకాల విధానాల్లో తేడాలున్నాయి. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అయితే ఇలా వేరువేరుగా ఉన్న అన్ని చట్టాలను రద్దు చేసేసి దేశమంతా రాష్ట్రాలకు మతాలకు అతీతంగా ఒకటే చట్టాన్ని తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. దీని ద్వారా మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరికీ ఒకటే న్యాయం వర్తిస్తుందని బీజేపీ, దాని అనుకూల వర్గాలు చెబుతున్నాయి. We'll be right back.
ఇప్పటి వరకు ఉమ్మడి పౌరస్మృతి అంశంపై కోర్టులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. గడిచిన 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా దేశ సమైక్యత కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. అయితే తీవ్రమైన పరిణామాలకు దారితీసే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం కంటే లింగ అసమానతలను తొలగించేందుకు పౌరస్మృతులను సవరణ చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో స్వయంగా సుప్రీంకోర్టే పలు సందర్భాల్లో ఈ బిల్లును తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, భిన్నమైన మతాలకు భిన్నమైన న్యాయాలు అమలు చేయడం సాధ్యం కాదని, న్యాయపరంగా చిక్కులు తొలగిపోవాలంటే ఈ బిల్లు తేవాలని స్పష్టం చేస్తుంది. రాజ్యాంగంలోనూ ఈ బిల్లుకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో యూసీసీ 1, అంతేకాకుండా రాజ్యాంగంలోని 44 ఆర్టికల్ భారత్లోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని స్పష్టం చేస్తోంది. అయితే ఇది ప్రాథమిక హక్కు కాదు. రాజ్యాంగ రచన సమయంలో అంబేద్కర్ కూడా యూసీసీ ఆవశ్యకమే, కానీ అది స్వచ్ఛందంగా రావాలి అని అభిలషించారు. అయితే ఈ యూసీసీ బిల్లును అమలు చేస్తే పర్సనల్ చట్టాలు, మత చట్టాలు చెల్లుబాటు కావు. ఇప్పటి వరకు దేశంలో అమలవుతున్న వివిధ మత సంస్థలకు, ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది. ముఖ్యంగా బహుభార్యత్వం రద్దవుతుంది. విడిపోవాలి అనుకుంటే చట్టపరంగా విడాకులు తీసుకోవాలి. విడిపోయిన భార్యకు బ్రతికేందుకు అవసరమైన భరోసాను ఇవ్వాలి. చట్టపరంగా పూర్తి చేసుకుంటేనే విడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు అడ్డంకిగా మారింది. దేశంలో ఒక వర్గం వారికి ఇది నచ్చడం లేదు. వారి మత చట్టాల ప్రకారం ఇప్పటి వరకు విడిపోవడం సులభం. అయితే ఉమ్మడి పౌరసత్వం చట్టం అమల్లోకి వస్తే ఇది సాధ్యపడదు. అందుకే కొన్ని విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎప్పుడూ ఈ బిల్లు తెరపైకి వచ్చినా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ బిల్లు బీజేపీయేతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇక యూసీసీ బిల్లుపై అప్పట్లో సీఎం కేసీఆర్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లుకు మద్దతు తెలపడం లేదని స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే యూసీసీ బిల్లుపై జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం ఈ బిల్లుకు మద్దతు ఇస్తుందా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఏపీలో మైనార్టీల సంఖ్య అధికం. అయితే ఇప్పుడు యూసీసీ బిల్లు విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠభరితంగా మారింది. మొత్తానికి యూసీసీ బిల్లు దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.